హెల్త్ కేర్ రీసెర్చ్ కంపెనీ ఐక్యూవీఐఏ విడుదల చేసిన గణాంకాల ప్రకారం బెంగళూరు ప్రధాన కార్యాలయంగా పనిచేస్తున్న మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ 2019 నుంచి ఇప్పటి వరకు 7.5 కోట్ల డోలో 650 స్క్రిప్ట్స్ విక్రయించింది. గత ఏడాది 2021లో 307 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. దీనికి వ్యతిరేకంగా జీఎస్కే ఫార్మాస్యూటికల్స్ చెందిన కాల్పాల్ 310 కోట్ల రూపాయల టర్నోవర్ సాధించింది. క్రోసిన్ ట్యాబ్లెట్ల విక్రయాలు మాత్రం కేవలం 23.6 కోట్ల రూపాయల విక్రయాలు జరిపింది. మొత్తానికి కరోనాతో జ్వరం వస్తే డాక్టర్లు ముందుగా ప్రిస్క్రైబ్ చేసేది డోలో 650 ట్యాబ్లెట్నే. కాగా డోలో 650 ట్యాబ్లెట్ ఉత్పత్తి చేసే మైక్రో ల్యాబ్స్ 1973లో జీసీ సురానా స్థాపించారు. కంపెనీలో సుమారు 9,200 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వార్షిక టర్నోవర్ 2,700 కోట్లు కాగా ఎగుమతుల ద్వారా 920 కోట్ల రెవెన్యూ సాధిస్తుంది.